అలవి గాని హామీలు అని మా అన్న చెప్పింది కాబట్టి చెప్తున్నాను. ఇగో ఇదే దీక్ష, రఘునందన్ రావు గారి పాంప్లెట్ ఎన్నికల్లో ప్రత్యేకమైన పాంప్లెట్ వేసిండు ఆయన. నేను చదువుతా, బరాబర్ చదువుతా, ఎందుకు చదువు అధ్యక్ష. ఆయన చెప్పిన ఆయన ఇచ్చిన వాగ్దానాలు, దుబ్బాకకి ఏమైతలేదు, దుబ్బాకకి ఏం చేయలేదు అన్నారు అధ్యక్ష. వారు చెప్పింది అన్నాడు, దుబ్బాక నియోజకవర్గంలో కదం దొక్కి కారుకు బుద్ధి చెబుదాం, కమలాన్ని గెలిపిద్దాం, రఘునందన్ రావు అనే నేను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి, నువ్వు రాసింది నేను కాదు, దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు నెలకు 3,000 చొప్పున పెన్షను, రైతులకు ప్రతి పంటకు అవసరమైన ఎరువులు ఉచిత పంపిణీ, ప్రతి రైతుకు ఎడ్లు ఉచిత పంపిణీ, నియోజకవర్గంలో ఉచిత కార్పొరేట్ పాఠశాల, కార్పొరేట్ ఆసుపత్రి, కూడవెల్లి వాగును జీవనదిగా మార్చేందుకు కృషి, నిరుద్యోగులు మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ, దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, మిరుదొడ్డి చేగుంటలకు డిగ్రీ కళాశాల, దుబ్బాక నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుపేద అమ్మాయిలకు వివాహానికి పుస్తెమట్టలు, ఒక జత పెళ్లి బట్టలు ఉచితం, చెరువులను పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఉత్పాదక రంగంగా ఊరికి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా మారుస్తాను, ప్రతి గ్రామానికి ధాన్యం ఆరబోయేటకు సిమెంటు కల్లాల ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వలసదారులకు ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాల ప్రమాదాలకు గురైన వారిని స్వగ్రామంలోకి తెప్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తానని మాట ఇస్తున్నాను, మీకోసం నేను పనిచేస్తా, నా కోసం ఓటు వేయండి. నాది కాదు అధ్యక్ష, ఒక్కటైందా అధ్యక్ష, అలవి కాని హామీలియం మేమని చెప్పి డైలాగులు అధ్యక్ష, మాటలకేముంది అధ్యక్ష, ఓట్లు వేయించుకుంటానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఏందో, ఎవరికి ఉందో, ఎవరికి లేదో, సబ్జెక్టు లేదు, సరుకు లేదు, భజగోవిందం బబ్రజమానం గంత ఏం లేదు, ఒకదప్పుడు ఉపన్యాసాలు టీవీలలో ఎప్పుడు తప్ప, దుబ్బాకల చేసింది లేదు, ఏం లేదు చెప్పిన అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పినారు, అమిత్ షాను తీసుకొస్తాం, 1,000 కోట్ల నిధుల వరదలు తెస్తాం, మొత్తం 1,000 కోట్లతో దుబ్బాకను సశ్యశ్యామలం చేస్తాం అని డైలాగులు కొట్టిన అధ్యక్ష. అన్ని కూడా చూస్తా ఉన్నారు దుబ్బాక ప్రజలు, దుబ్బాక ప్రజలు చూస్తున్నారు మీ వాగ్దానాలు వాళ్ళ ముంగటున, ఇది ఇంటింటికి పంచుతాం కరపత్రం చేసి, ఖచ్చితంగా మీ జాతకాలన్నీ ప్రజల ముందే బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను హైదరాబాద్లో పెరిగిన అధ్యక్ష, కరీంనగర్లో పుట్టిన, మిషన్ హాస్పిటల్లో హైదరాబాద్లో పెరిగిన, చిన్నప్పటి నుంచి చూస్తున్న అధ్యక్ష, గదే గాంధీ, గదే ఉస్మానియా, గదే నిమ్స్. నేను ఇప్పుడు నాకు దగ్గర మా అక్బర్ భయ్యమ్మ, నేను ఇంకా జవాన్ గివాన్ అన్నాడు, కానీ అదేం లేదు, నేను కూడా ముసలిం అయిపోయినా, కళ్ళు కనబడతలేవు చక్కగా. అధ్యక్ష 46-47 ఏళ్ళకి నేను నక్కువ బోధ శుక్రియా, 46-47 ఏళ్ళకి వచ్చింది సార్, కళ్ళు కనబడతలేవు, కానీ ఇప్పటి గదే గాంధీ, గదే ఉస్మానియా, గదే నిమ్స్. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అప్పటిదాకా ప్రయారిటీస్ కొద్దిగా మనం ఇరిగేషను, అగ్రికల్చరు వాటి మీద పోయినాం, ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో భారత ప్రభుత్వం ఏమో హెల్త్ బడ్జెట్ కోసేసింది, తగ్గించింది, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్కి తోడుగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు 4 వైపులా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మాది కొత్తపేటలో ఒకటి వస్తూ ఉన్నది ఎల్బీనగర్ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్ కాడ వస్తూ ఉన్నది, తర్వాత ఇంకోటి మా సనత్నగర్ నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ కాడ అక్కడ వస్తూ ఉన్నది, ఇంకోటి గచ్చిబౌలిలో ఉన్నదాన్ని ఆల్రెడీ అప్గ్రేడ్ చేసినారు, టిమ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిమ్స్లో కూడా అదనంగా 2,000 పడకలు, 1,500 కోట్ల రూపాయలతో 2,000 పడకలు అదనంగా నిమ్స్లో ఏర్పాటు చేయబోతా ఉంది. ఆప్నే జోబోలా ఉస్మానియా కా అక్బర్ సాబ్, మేము ఆల్రెడీ మినిస్టర్ సాబ్ సే బాత్ కియా, ఆప్సే అలగ్ సే బాత్ కర్నా చాహ రహే ఎక్ బార్, ఉస్కే బాద్ మే తఫ్సీల్ మే షాయద్ డిమాండ్ మే బోలెంగి. అధ్యక్ష, కొత్తగా అధ్యక్ష వారు చెప్పినారు, భారతదేశం ఒక పాలసీ తీసుకుంటాం, ఏదో చేస్తాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మా సోదరుడు వివేక్ చెప్పినారు, క్లారిఫికేషన్లు అడగండి సార్, గోలు చేయడం ఎందుకు, మీరు సీనియర్ శాసనసభ్యుడు, క్లారిఫికేషన్లు అడగండి సార్, మీరు సీనియర్ శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ఎట్లా సార్ మీరు, అరే అలగలగ నై బోల్తే సార్, ఆప్ మైక్ మిస్ బోలింగ్ ఆపికో బోలింగ్ సార్, ఆప్ ఖుష్ రో క్యా, ఆప్ బోల్ దో సార్, ఉన్కే కాన్ మే బోల్ దో బస్ కాఫీ, ఆప్ ఉన్కే కాన్ మే బస్ బోల్ దో, ఎక్దమ్ బగల్ మే బేటే ఆప్ దోనో.